जीहेचमसी एन्निकल पै तेलंगाणालोनी अन्नी राजकीय पार्टीलु फोकस पेट्टायी। इप्पटिके बलवंतुलनु रंगंलोकि दिंचि गेलुपु दिशगा व्यूहालु रचिस्तूने अधिकार पार्टी टीआरएस इप्पटिके आरेळ्ळलो तामु एलांटि अभिवृद्धि चेशामन्न विषयान्नि चेबुतू प्रचारं मोदलु पेडिते कांग्रेस टीआरएस चेसिन अविनीतिपै फोकस पेट्टिंदि। इक बीजेपी हिंदूलकु जरुगुतुन्न अन्यायं दुब्बाक गेलुपु अंटू मरो एजेंडानु भुजान वेसुकुनि युवतनु टार्गेट चेस्तू चलानु रद्दु चेस्तामंटू कोत्त कोत्त प्रामिसुलु चेस्तुंदि। टीआरएस हैदराबाद भारी सभनु एर्पाटु चेसेंदुकु प्लान चेस्तुंदी। दीनिकि तेदी कूडा खरारु चेस्तुंदी। ई नेल 28న ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు। ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు। ఇప్పటికే గ్రేటర్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు। ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్వహించే సభతో ప్రచార వేడిని పెంచుతున్నారు। ग्रेटर लो गेलुपे लक्ष्यंगा केसीआर व्यूहालु रचिस्तुन्नारु। कांग्रेस बीजेपी ले टार्गेट गा सभ जरगनुंदनि तेलुस्तोंदि। अतिदंशनकु संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि शेखर फोन लैन द्वारा अंदिस्तारु। शेखर, ई नेल 28వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది। దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఎల్బీ స్టేడియంలో మరికొద్ది సేపట్లోనే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు అదే విధంగా టిఆర్ఎస్ ముఖ్య నేతలందరూ పరిశీలనకు వెళ్తా ఉన్నారు। ఏర్పాట్లలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎవరెవరిని అనుమతించాలి, ఎందుకంటే కోవిడ్ నిబంధనలకు లోబడి సభను నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడి ప్రజలను తీసుకురావాలి, ఎలాంటి ఏజ్ గ్రూప్ ప్రజలను తీసుకురావాలి, వచ్చిన వారికి సిట్టింగ్ కు సంబంధించి ఎట్లా ఉంచాలి అన్న విషయం మీద కూడా చర్చిస్తా ఉన్నారు। ఈ రోజు పరిశీలన అనంతరం ఏర్పాట్లు ఇప్పటికే పనులు అన్నది ప్రారంభమయ్యాయి। ఇక సభకు సంబంధించి సభా వేదిక మీద ఎవరెవరు కూర్చోవాలి, అదేవిధంగా ఎవరెవరు మాట్లాడాలి అన్న విషయం మీద కూడా చర్చించనున్నారు। మరికొద్ది సేపట్లోనే మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఎల్బీ స్టేడియం వేదికగా జరుపునున్నారు। సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు, ఎందుకంటే బీజేపీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది। 2-3 రోజుల నుంచి తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి విమర్శలు కూడా టీఆర్ఎస్ పార్టీ మీద అటు బీజేపీ కావచ్చు ఇటు ఎంఐఎం కావచ్చు చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర నేతలకు దీటైనటువంటి కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతా ఉంది। ఇప్పటికే ఒక కేటీఆర్ మినహాయిస్తే ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందించట్లేదు, మంత్రులు ఎవరు మాట్లాడట్లేదు అన్న విమర్శలు వస్తున్నాయి కాబట్టి సభ మీద సభలో ఎవరైనా మంత్రులకు మాట్లాడే అవకాశం ఇస్తారా, లేదంటే ఎప్పటిలాగానే కేసీఆర్ ఒక్కరే వచ్చి మాట్లాడతారా అన్నది ఇచ్చిరాసి ఉంటుంది। 28వ తేదీన 12-11 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమవుతుంది। మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సీఎం కేసీఆర్ వచ్చి ప్రసంగిస్తారు అన్నది సమాచారం। రైట్ శేఖర్, థ్యాంక్ యూ।